शुभ भावना ही लेकर हमको चलना है। अहिंसा के पथ से यहाँ शुरू होगा युग एक नया। हमसे ही तो है ये जहाँ। मेरे बच्चे, इस समय तुम्हें निराकारी मत मिल रही है। गीता शास्त्र निराकारी मत का शास्त्र है, साकारी मत का नहीं। ये बात सिद्ध करो। मेरे बच्चे, इस समय तुम्हें निराकारी मत मिल रही है। गीता शास्त्र निराकारी मत का शास्त्र है, साकारी मत का नहीं। ये बात सिद्ध कर। मधुरमैन पिल्ललु, ఈ సమయం మీకు నిరాకరణ యొక్క సలహా లభిస్తుంది. గీతా శాస్త్రం నిరాకారి సలహా యొక్క శాస్త్రం. ఈ సమయం మీకు నిరాకారి సలహా లభిస్తుంది. గీతా శాస్త్రం నిరాకారి సలహా యొక్క శాస్త్రం, సాకారి సలహా కాదు. ఈ విషయం నిరూపించండి నా బాబా. ఈ విషయాన్ని నిరూపించండి. ప్రశ్న, కౌన్ సీ గుప్య బాత్ బడీ యుక్తి సే ఫస్ట్ క్లాస్ బచ్చే హీ సమ్జా సక్తే హై. కౌన్ సీ బాత్ గుహ్య బాత్ బడీ యుక్తి సే ఫస్ట్ క్లాస్ బచ్చే హీ సమ్జా సక్తే హై. ప్రశ్న అడుగుతున్నారు బాబా, ఎటువంటి గుహ్యమైన విషయం చాలా యుక్తితో ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు అర్థం చేయించగలరు? ఎటువంటి గుహ్యమైన విషయం చాలా యుక్తితో ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలే అర్థం చేయించగలరు? ఏంటి ఆ విషయం అని అడుగుతున్నారు బాబా. ఉత్తర జవాబు, ఈ బ్రహ్మహి శ్రీకృష్ణ బంతే హై. ब्रह्मा को प्रजापिता कहेंगे, श्री कृष्ण को नहीं। निराकार भगवान ने ब्रह्मा मुख से ब्राह्मण रचे हैं। श्री कृष्ण तो छोटा बच्चा है। गीता का भगवान निराकार परमात्मा है। श्री कृष्ण की आत्मा ने पुरुषार्थ करके ये बालक पाए। ये ब्रह्म श्री कृष्ण का उत्तर। ब्रह्मनो ప్రజాపిత అన్నాడు, బ్రహ్మను ప్రజాపిత అంటారు శ్రీకృష్ణుడికి కాదు. నిరాకరణైన భగవంతుడు ఈ బ్రహ్మ యొక్క నోటి ద్వారా బ్రాహ్మణుల్ని రచించారు. ఈ బ్రహ్మయే శ్రీకృష్ణుడిగా అవుతారు. బ్రహ్మను ప్రజాపిత అంటారు గాని శ్రీకృష్ణుని అనరు. నిరాకరణైన భగవంతుని ఈ బ్రహ్మ యొక్క ముఖం ద్వారా బ్రాహ్మణుల్ని రచించారు. శ్రీకృష్ణుడు అంటేనే చిన్న పిల్లవాడు. గీతాక భగవాన్ నిరాకార్ పరమాత్మ హై. మరి గీతా భగవంతుడు నిరాకారుడైన పరమపిత పరమాత్మ. శ్రీకృష్ణునికి ఆత్మని పురుషార్థ కరికే ఏ ప్రారంభ పని. శ్రీకృష్ణుని యొక్క ఆత్మ పురుషార్థం చేసి ఈ ప్రారంభాన్ని పొందారు. ఈ బహుదృష్టి బాత్ హే జో ఫస్ట్ క్లాస్ బచ్చి యుక్తి సే సమ్జా సక్తే హై. ఇది చాలా ముఖ్యమైన విషయాలు. ఇది ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు యుక్తితో అర్థం చేయించగలరు. ఇది చాలా ముఖ్యమైన విషయాలు. ఫస్ట్ క్లాస్ అయిన పిల్లల యుక్తితో అర్థం చేయించగలరు. బీస్ నాకు జో దేకర్ ఏ బాత్ సిద్ధ కరు తప్ సర్వీస్ కి సఫలత ఓకే. 20 గోల్ యొక్క ఫోర్స్ ఇచ్చి ఈ విషయాన్ని నిరూపించండి. అంటే పూర్తి ప్రయత్నం చేయమంటున్నారు బాబా. ఈ విషయాన్ని నిరూపించారు.
అప్పుడే సేవ యొక్క సఫలత జరుగుతుంది. అప్పుడే సేవ యొక్క సఫలత జరుగుతుంది. గీత పాట కౌనాయా మీరే మంతి ద్వారా ఎవరొచ్చారు నా మనస్సు అనే ద్వారం దగ్గరికి. ఓం శాంతి. బచ్చు సునా ఈ ఆహి జాన్ సకే భగవాన్ కోకి శ్రీకృష్ణ జాన్ సకే బాకి భగవాన్ కోయి జాన్ సకే. ఆత్మా హి పరమాత్మా జాన్ సకే. ఆత్మా మనతీ హా పరమ పిత పరమాత్మా నిరాకార హ నిరాకార హోనే కారణ ఇన్ ఆంఖో నా దేఖనే కారణ ఇన్నీ యాద్ నహీ కరతి. ఏ నిరాకార బాప్ నిరాకారీ బచ్చో కో కట్టే హ బాబా అంటున్నారు. పిల్లలు మీరు విన్నారు, ఈ కళ్ళు భగవంతుణ్ణి తెలుసుకోలేదు. ఈ కళ్ళు శ్రీకృష్ణుని తెలుసుకుంటాయి, ఎందుకంటే అది ఆయన సాకార రూపం. శ్రీబాబాది అయితే నిరాకార రూపం. భగవంతుని అయితే తెలుసుకోలేదు. ఆత్మయ పరమాత్మని తెలుసుకోగలుగుతుంది. ఆత్మ అంగీకరించింది కదా మా యొక్క పరమపిత పరమాత్మ నిరాకారం. నిరాకారుడైన కారణంగా ఈ కళ్ళతో చూడలేని కారణంగా అంతగా స్మృతి నిలబడటం లేదు. అయితే బాబా అంటున్నారు, ఈ నిరాకారుడైన తండ్రి నిరాకారుడైన పిల్లలకు చెప్తున్నారు, మీరు మీకు నిరాకారి సలహా లభిస్తుంది. గీతా శాస్త్రమే నిరాకారి సలహా యొక్క శాస్త్రం. సాకారి సలహా కాదు, గీతా ధర్మశాస్త్రమైంది. ఇస్లామే ఆధిక ధర్మశాస్త్ర హై. ఇబ్రహీంని ఉచ్చారా, బుద్ధుని క్రైస్తుని ఉచ్చారా, కొత్త చిత్ర హై. గీతా జో సర్వశాస్త్రమే శిరోమణి హై, ఉస్కే లియే మనుష్యుని శ్రీకృష్ణ కా చిత్ర దిఖా దియా హై. పరంతు బాప్ సమ్ జాతే హై, ఏ రాంగ్ హై. గీతా మైనే ఉచ్చారే, మైనే రాజ్యం సిఖలాయా, అవ స్వర్గ స్థాపన కి. మై హూ నిరాకార పరమపిత పరమాత్మ. మై తుమ్ సర్వ ఆత్మాం కో బాప్ మనుష్య సృష్టి కా బీజ రూప హూ. ముజే హీ వృక్షపతి కహా జాతా హై. తే బాబా అంటున్నారు, గీతా శాస్త్రమే నిరాకారి యొక్క సలహాతో కూడినటువంటి శాస్త్రం. సాకారి సలహా కాదు, గీత ధర్మశాస్త్రం అయ్యండి. ఇస్లామీలు మొదలైన వారిని ధర్మశాస్త్రము. ఇబ్రహీం ఉచ్చరించారు, బుద్ధుడు ఉచ్చరించారు, క్రైస్తు ఉచ్చారణ చేశారు, వారికి చిత్రాలు ఉన్నాయి. గీత ఏదైతే ఉందో అది సర్వశాస్త్రాలకి తల్లి శివమణి. అందుకే మనుషులు శ్రీకృష్ణుని యొక్క చిత్రాన్ని చూపించారు అని బాబా అర్థం చేస్తున్నది రాంగ్. గీత నేనే ఉచ్చరించాను, నేనే రాజయోగాన్ని నేర్పించాను, నేనే స్వర్గాన్ని స్థాపన చేశాను, నేను నిరాకారుణ్ణి, పరమపిత పరమాత్మని, నేను సర్వ ఆత్మలకు తండ్రిని, మనుష్య సృష్టికి వీర్చుడుతుంది. నన్ను వృక్షపతి అని అంటారు, శ్రీకృష్ణుని వృక్షపతి అన్నారు. పరమపిత పరమాత్మయ మనుష్య సృష్టి యొక్క బీజరూపుడు, క్రియేటర్. శ్రీకృష్ణుని క్రియేటర్ అని అన్నారు. ఆయన కేవలం దైవీ గుణాలు కలిగినటువంటి మనుష్యుడు, భగవంతుడు ఒక్కరే. శ్రీకృష్ణుకు కోయి సభీక పరమాత్మ నీకేసే. శ్రీకృష్ణుణ్ణి ఎవరు కూడా పరమాత్మ అని అనలేదు. బాప్ కైతే హే మై 5000 వర్ష బాద్ కల్పకే సంగం పరాతం. తండ్రి చెప్తున్నారు, నేను 5000 సంవత్సరాల తర్వాత కల్పం యొక్క సంగం యొక్క ముందు వస్తాను. బాబా తెలియచేస్తున్నారు, నేను మొత్తం సృష్టికి తండ్రి, నన్నే గాడ్ ఫాదర్ అని అంటారు. 5000 సంవత్సరాల తర్వాత నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. శ్రీకృష్ణుని పేరు ఇవ్వటం ద్వారా పరమపిత పరమాత్మను తెలుసుకోవాలి. అన్నిటికన్నా పెద్ద పొరపాటు చేసేసారు. గీత ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మమైన స్థాపన ముజస్సు వరుద్ర భగవాన్ కహా జాతే. ఆ కోయి భీ సూక్ష్మ దేవతకో వా మనుష్యకో భగవాన్ నహీ కహా జాతా. లక్ష్మీనారాయణ ఆది కోయి కో భీ పరమాత్మ నహీ కహా జాతా హై. కహా జాతా హై పరమాత్మ ఏక హై. భగవాన్ వాచ్ భీ హై తో జరూర్ భగవాన్ ఆయా హోగా और आकर के राज्य सिखाया. बाप कहते हैं, कल्प पहले भी मैंने तुम बच्चों को कहा था,
श्री कृष्ण कभी भी बच्चे बच्चे नहीं कह सकते, परमपिता परमात्मा ही सबको बच्चे कहते हैं। बाबा अंटुन्नारु गीत द्वारा आदि सनातन देवी देवता धर्मान्नि नीने स्थापन चेशानु, इदि चाला पेद्द परपाटु चेस्तारु श्री कृष्ण पेरु वेसि, नन्नु शिवुडु पुत्र भगवंतुनि अंटारु। ఇంకే సూక్ష్మ దేవతకి గాని మనుష్యుని గాని భగవంతుడికి లేదు. బాబా అంటున్నారు లక్ష్మీనారాయణ వీరిని కూడా పరమాత్మ అనటానికి లేదు. పరమాత్మ ఒక్కరే భగవంతుని యొక్క మాట. నేను తప్పకుండా భగవంతుడిని నేను వచ్చి ఉన్నాను, వచ్చి రాజయోగాన్ని నేర్పించాను. తండ్రి చెప్తున్నారు కల్పపూర్వం కూడా నేనే పిల్లలని మీకు చెప్పాను. శ్రీకృష్ణుడు ఎప్పుడు పిల్లలు పిల్లలని అన్నారు. పరమపిత పరమాత్మయ అందరికీ పిల్లలు అని అనగలరు. కల్పు పూర్వం కూడా నేనే పిల్లలని మీకు చెప్పాను. ఆత్మాభిమాని కాబట్టి నిరాకరణ నన్ను భగవంతుడని అనుకోండి అంటున్నారు బాబా. కేవలం నన్నే భగవంతుడని అంటారు. సాకారి తండ్రి ప్రజాపితకి బ్రహ్మ అని అంటారు. ఎందుకంటే ఈ బ్రహ్మ ద్వారా భగవంతుడు బ్రాహ్మణ బ్రాహ్మణులని రచించారు. శ్రీకృష్ణుడు ప్రజాపిత కాదు. భగవంతుడు చెప్పినలోని బ్రహ్మ ముఖం ద్వారా బ్రాహ్మణ బ్రాహ్మణుల్ని రచించాడు. ఈ బ్రహ్మయే శ్రీకృష్ణుడుగా ఉంటాడు. ఇవి ఎంత గుహ్యమైనటువంటి విషయం. ఇవి అర్థం చేయించడంలో చాలా యుక్తి కావాలి. ఫస్ట్ క్లాస్ అయినటువంటి పిల్లలే అర్థం చేయించగలుగుతారు. బాప్ అయితే బౌత్ అచ్చా పచ్చా బా బచ్చి హో జో సిద్ధి కరేకి గీతాక భగవాన్ నిరాకార్ పరమాత్మ హే. చాలా మంచి పిల్లవాళ్ళు కావచ్చు, మారీలు కావచ్చు, వాళ్ళే నిరూపించగల గీత భగవంతుడు నిరాకారుడైనటువంటి పరమాత్ముడు. జిస్నే గీత రచి స్నేహి బచ్చకు రాజయోగ సిఖాయ్. ఎవరైతే గీతను రచించారో వారే పిల్లలకి రాజయోగాన్ని నేర్పించారు, స్వర్గాన్ని రచించారు. తప్పకుండా ఉన్నతానికి ఉన్నతమైన తండ్రి రాజయోగాన్ని నేర్పించారు కదా. శ్రీకృష్ణుడు ప్రారంధాన్ని పొందాడు. ప్రారంధాన్ని ఇచ్చేటటువంటి వారు పరమపిత పరమాత్మ ఒక్కరే. శ్రీకృష్ణుడే వారి యొక్క సంతానం. శ్రీకృష్ణుని యొక్క ఆత్మ పురుషార్థం చేసింది, అలాగే ప్రారంధాన్ని పొందింది. పురుషార్థం చేయించే వారిని ఎగరగొట్టేసి పురుషార్థం చేసి ప్రారంధాన్ని పొందిన వారి యొక్క పేరుని ఉంచేస్తారు. అందుకే ఖండితం అయిపోయింది గీత. పురుషార్థం చేయించింది శ్రీబాబా, పురుషార్థం చేసింది బ్రహ్మ. ఆ బ్రహ్మయ్య శ్రీకృష్ణుడిగా అవుతారు. ఆయన పేరు పెట్టారు, చేయించే పరమాత్ముడి పేరుని సర్వీస్ కు బడానికి బచ్చకు బీస్ నాకుంక జో దేనా. గీత కిస్నే వచ్చాను, గీత ద్వారా కౌన్సిల్ ధర్మ కిస్నే స్థాపన కియా, ఇసీ బాధ సే తుమ్ అచ్చి రీతి జీత్ పహన్ సక్తే హో. పరమపిత పరమాత్మా ద్వారా స్పర్తే మాలిక్ బంతే హే నాకి శ్రీకృష్ణ ద్వారా తో ఇస్ బాత్ పర్ మెహనత్ కర్నీ హే. సబ్ శాస్త్ర హే గీతా కే బచ్చే తో బచ్చో సే కభీ వర్షం మిల్ నహీ సక్తా, వర్షం తో జరూర్ బాపీ దేంగే, కాకా చాచా మామా గురు ఆది కోయి సే భీ వర్షం మిల్ నహీ సక్తా. मेहनत के बाप से ही मेहनत का वर्षा मिलता है. ये लिखित ऐसी साफ कर लिखी है कि जनता एक तो बरोबर गीता खंडन की है. सेवन पेंचटम कोसम पिल्लल इरवे गोल कोर्स निपाले. गीत ने एवर उच्चरिंचार, गीत द्वारा एटुवंटि धर्म स्थापन जरिगिंदि. ई विषयं द्वाराने मीरु मंचि रीतिगा विजयान्नि पोंदगलरु. పరమపిత పరమాత్మ ద్వారా స్వర్గానికి మార్గులుగా అవుతున్నారు, శ్రీకృష్ణుడి ద్వారా కాదు. అయితే ఈ విషయంపై చాలా శ్రమ చేయాలి. శాస్త్రాలన్నీ కూడా గీత యొక్క పిల్లలు అంటున్నారు బాబా. పిల్లలుకి ఎప్పుడు వారసత్వం లభించదు కదా. పిల్లల ద్వారా తండ్రి ద్వారా లభిస్తుంది, కానీ పిల్లల ద్వారా వారసత్వం లభిస్తుంది. అంటే శాస్త్రాల ద్వారా ఎలాంటి వారసత్వము లభించదు. వారసత్వం అయితే తప్పకుండా తండ్రే ఇస్తారు. కాక చాచా మామ గురు ఎవరి నుండి వారసత్వం లభించదు. అనంతమైన తండ్రి ద్వారానే అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇది క్లియర్ గా రాయాలి. అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా గీత ఖండితమైందని మనకు అర్థమవుతుంది. మీరు బాగా అర్థం చేస్తే గీతకు డీపేం గీయా, గీతని అవమానించారు. ఇసునే భారత్ కంగాలు అంతే. అందుకే భారతదేశం కంగాళీగా అయిపోయింది, అప్రతిష్ట పాల్చారు. కౌడింతుల్ని బందే
గవ్వ సమానంగా అయిపోయింది. ఇలా రాయింది, భారతదేశాన్ని స్వర్గంతో తయారు చేసేవారు ఎవరు? స్వర్గం ఎక్కడ ఉంది? కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది, దాని యొక్క స్థాపన తప్పకుండా సంగమయంలోనే జరగదు. శివ భగవాన్ వాచ్ మై కల్ప కల్ప సంగం పర్ పావన దునియా బనానే ఆత్మ. శివ భగవాన్ వాచ నేను కల్ప కల్ప సంగమయములు పవిత్ర ప్రపంచాన్ని తయారు చేయడానికి వస్తాను. శక్తికరు జో సంజీవి శ్రీ పరమాత్మా ఈ సప్ దుఃఖం సే నిర్ణయం కత్తే హే నాకి శ్రీకృష్ణ. బాబా అర్థం చేస్తున్నాను, కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది, దాని యొక్క స్థాపన తప్పకుండా సంగమ యుగంలోనే జరుగుతుంది. శ్రీ భగవాన్ వాచ నేను కల్పకల్పం సంగమ యుగంలో పవిత్ర ప్రపంచాన్ని తయారు చేయడానికి వస్తాను. అయితే ఇలా నిరూపించండి, శ్రీ పరమాత్మయే అన్ని దుఃఖాలను విముక్తం చేస్తుంది, శ్రీకృష్ణుడు కాదు. గీతా భగవంతుడు ఎవరైతే అర్థం చేసుకుంటారు వారే వచ్చి పుష్పాలని వేయగలుగుతారు. ఈయన గీతా భగవంతుడని అర్థం చేసుకున్నవారు. బాబా చెప్తున్నారు సభీ నేర్చడి అండి, అందరూ వేయరు కదా. జో సమస్కయ ఎవరైతే అర్థం చేసుకున్నారు ఓ ఫుల్ బలి చెడిచాయి, వాళ్ళు పుష్పాలని బాబా పైన బలవుతారు. బాబాకు పోయి ఫూల్ దిటే హేతో బాబాకైతే ముజే ఫూల్ చెయ్యే. బాబాకి ఎవరైనా పుష్పాలు ఇచ్చినట్లయితే బాబా అంటారు కదా నాకు ఇలాంటి పిల్లలు కావాలి, మంచి పిల్లలు సేవ చేసేవాళ్ళు. కాంటే మీరే పని బలి చెడేతో ముళ్ళైనటువంటి వాళ్ళు నా పైన బలైనట్లయితే ఇంకో ఫూల్ బలం వారిని నేను పుష్పాలుగా తయారు చేస్తాను. బబుల్ నాన్ని మీరే నామేనా, బబుల్ నాథుడు అనే పేరు నాదే కదా. బబుల్కి కాంటుకు పూలు బనానే వాళ్ళ ముజేహి కంటే ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే వారిని నన్నే అంటారు. శ్రీకృష్ణుడు స్వయం పుష్పం, ఓ గార్డెన్ ఆఫ్ అల్లా ఏ హెవెన్లీ ఏ డెవిల్ ఫారెస్ట్. శ్రీకృష్ణుడు ఉండేది పుష్పాల తోట, ఇది డెవిల్ ప్రపంచం ఫారెస్ట్. ఇంకో పేరు డెనీ గార్డెన్ బాక్ బనానే. ఈ దయ్యాల అడవిని బాబా దైవీ ప్రపంచంగా దైవీ పుష్పాల తోటగా తయారు చేస్తున్నారు. తుమ్మీనయ్యే దునియాకి మానిటే మీరే కొత్త ప్రపంచానికి మానిటగా అవుతున్నారు. లక్ష్మీనారాయణ్ కి డిటి డినైస్ కి కై దయ్యే. లక్ష్మీనారాయణ వంశం ఏదైతే ఉందని ఎవరో ప్రయోగం ఉంది. బ్రాహ్మణ కులకి డినైస్ కి నెయ్యి కయ్యే. బ్రాహ్మణ కులాన్ని వంశం అని అనటానికైతే లేదు, ఏ బ్రాహ్మణ కులే, ఇది బ్రాహ్మణ కులం. పరంపిత పరమాత్మ అనే బ్రహ్మ ద్వారా ప్రజా రచి హే, ఇస్లీ ఉన్కో ప్రజాపిత కహా జాతా హే. శ్రీ బాబాకో శ్రీకృష్ణుకో ప్రజాపిత నహీ కహేగే, ఏ తో కృష్ణ పర్ కలంక లగాయా హే కి 16108 రానియా తి, ఏ తో ప్రజాపిత బ్రహ్మానీతనే బచ్చే బచ్చ్యాం పైగా. అయితే బాబా అర్థం చేస్తున్నారు లక్ష్మీనారాయణ్ని దైవీ వంశం అని చెప్తారు, బ్రాహ్మణ కులాన్ని వంశం అని అన్నారు, అది బ్రాహ్మణ కులం. పరంపిత పరమాత్మయే బ్రహ్మ ద్వారా ప్రజల్ని రచించారు, అందుకని ఇన్ని ప్రజాపిత అని అంటారు. శ్రీ బాబా లేదా శ్రీకృష్ణుని ప్రజాపిత అని అన్నారు. శ్రీకృష్ణుడి పైన కళంకం వేసేసారు, 16108 రాణులు ఉన్నారని. ఈ ప్రజాపిత బ్రహ్మకి ఎంతమంది పిల్లలు కుమారి జన్మనిచ్చారు. జ్ఞానంగా సాగర్ హే పరంపిత పరమాత్మ, పాప దండన్ ధర్మరాజ్ దేతే హే. ప్రెసిడెంట్ కో భీ బడే సే బడా జజ్ కసమ్ దేంగే, రాజా సే కభీ కసమ్ నహీ ఉతాయా జాతా హే, క్యూంకి ఉన్హోనే రాజా బనాతా హే భగవాన్. వహ ఏక్ అల్పకాల్ కే లియే, యహా తో బాప్ కి జన్మం కే లియే రాజ్య భాగ్య దేతే హే, వహాన్ కసమ్ ఉతానే కీ బాత్ హీ నహీ. ये मनुष्य सृष्टि रूपी वृक्ष है, कोई जंगली वृक्ष नहीं, परमपिता परमात्मा को वृक्ष पति कहा जाता है. श्री कृष्ण इस वृक्ष का राज नहीं बता सकते, वृक्ष पति ही समझा सकते हैं. नरसे नारायण तो बाप ही बनाएगा, ना कि श्री कृष्ण. मुख्य धर्म शास्त्र है 4, बाकी सब ये दंत कदाई. पहला पहला धर्म कौन सा स्थापन हुआ और किसके द्वारा? स्वर्ग में ताम देवी देवता धर्म तो जरूर वो बाप ही रचेगा. बाप पुरानी दुनिया से लिबरेट करते हैं क्योंकि दुख बहुत है. ज्ञान सागर परमपिता परमात्मा
పాపపు యొక్క దండన ధర్మరాజే ఇస్తాడు. ప్రెసిడెంట్ ని కూడా ఒక్కొక్కసారి జడ్జ్ కొట్టు వేయిస్తారు. ప్రెసిడెంట్ చేత కూడా జడ్జ్ రాజుల చేత ఎప్పుడు ఒట్టును వేయించటం అలాంటివేవి జరగదు. ఎందుకంటే రాజుని భగవంతుడు అని అంటారు, అది అల్పకాలికం కోసం. ఇక్కడైతే తండ్రి 21 జన్మల కోసం రాజ్య వాక్యం ఇస్తున్నారు. అక్కడ ఒట్టు వేసే విషయం కానీ ఏమీ లేదు. ఇది మనుష్య సృష్టి రూపి వృక్షము, జంగిలీ వృక్షం అయితే కాదు. పరంపిత పరమాత్మ వృక్ష పత్తి అని అంటారు. శ్రీకృష్ణుడికి ఈ వృక్షం యొక్క రహస్యం గురించి చెప్పలేదు. వృక్ష పత్తి అర్థం చేయించగలరు కాబట్టి ఆయన వృక్ష పత్తి అని బాబా అని అన్నారు. శ్రీకృష్ణుడిని అనడానికైతే లేదు. మొట్టమొదటి ధర్మం ఎవరు స్థాపన చేశారు? ఎవరి ద్వారా? స్వర్గంలో ఎవరు ఉండేవారు? దేవీ దేవత ధర్మం. తప్పకుండా ధర్మాన్ని బాబాయ్య రచించారు కదా. బాబాయ్య ఇప్పుడు పాత సృష్టి నుంచి మనల్ని విముక్తులు చేస్తున్నారు. ఎందుకంటే దుఃఖం చాలా ఉంది, రాహిద్రాహి కట్టే అయ్యో అయ్యో అని అంటూ ఉన్నారు. బాప్సే స్వర్గ వర్షాలేనా హేతు అభిను తండ్రి నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి అనుకున్నట్లయితే తీసుకోండి. సాధారణ ఆత్మీకో ఈ వర్ష దేనై సాధారణమైన మనుషులు ఎవరు వారసత్వాన్ని ఇవ్వలేదు. బచ్చంకో సర్వప్రాప్తి కరానే వాళ్ళహి హే బాప్. పిల్లల చేత సర్వప్రాప్తిని కలిగించే వారు తండ్రి మాత్రమే. అనంతమైన తండ్రి స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు మనల్ని. ఐసీఐసీ టెంప్టేషన్ లేదా ఇలా ఎలా వాళ్ళని ఆకర్షింప చేయాలి, మన వైపుకి లొంగేలా చేయాలి. పాయింట్స్ చెప్పి జైసే శికారీలు కొయిసే శికార్ కరాతే హేతు సారి తయారీ కర్ శికారీ సామ్నే లా కర్ సిర్ఫ్ ఉన్సే శికార్ కరాతే యా శికార్ కరానా హే మాతా ఉన్సే. వేట చేయించే వాళ్ళు ఉంటారు కదా, వేట నేర్పించేటటువంటి వాళ్ళు, వేట చేయించే వారికి మొత్తం తయారు చేసి ఎదురుగా పెడతారు, వేట చేయమని నేర్పిస్తారు. అలాగే ఇక్కడ బాబా మాతల చేత అందరినీ వేట చేయిస్తున్నారు. ఎవరి యొక్క ఉద్ధరణ చేయాలి కన్యల చేత మాతల చేత చేయిస్తున్నారు. బాప్ కత్తే హే శికార్ మాతా ఉంటే అగే నే ఆనా హే. బాబా అంటున్నారు మాతలు ముందుకు తీసుకొచ్చి వాళ్ళ చేత చేయించారు. మాతాయే బహుతేనా, మాతలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళగా ఎవరు చేయలేరు. నామ్ ఏక్ బాలా హోతా శక్తి సేన. అందుకే బాబా వందే మాత్రం అన్నారు, మాతలకి వందనం చేశారు. ఎందుకంటే మాతలు చాలా సేవ చేశారు, చేయించగలరు కూడా. అందుకే పేరు ఒక్కరిది ప్రసిద్ధి చెందుతుంది కదా, మీరు శివశక్తి సేన. శక్తి సేన మీరు అందరు శక్తులు కదా, సైన్యం. శక్తి డినాస్టీ నహి కహెంగే, శక్తి సేన అంటారు కానీ శక్తి వంశం అని అనరు. శక్తి సేనాకి ముఖ్య జగదంబ కాళీ సరస్వతి బాకి చెండిక ఆది ఉంటే నామ్ బి బౌత్ రక్తి అహే తో తుమ్ బచ్చం కేసి బాధ్య పర్ క్లియర్ కన్నా హే ఉంచితే ఉంచా భగవాన్ ఫిర్ బ్రహ్మ విష్ణు శక్తి. బాబా అంటారు శక్తి సైన్యం ముఖ్యమైనది, అందులో జగదాంబ కాళి సరస్వతి ఇంకా చండిక ఇవన్నీ ఉల్టా పేర్లు అయితే చాలా పెట్టేశారు. పిల్లలు మీరు ఇలాంటి విషయాలపైన క్లియర్ చేసి అర్థం చేయించాలి. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు, తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్. ప్రజాపిత బ్రహ్మ యొక్క కూతురు సరస్వతి, ఆమెనే విద్యాదేవి అని చెప్తారు. జరూరు ఉనికే బచ్చం కోవి గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ కలిగే. వారి పిల్లల్ని కూడా విద్యాదేవిలనే అంటారు కదా. అంతిమే విజయంతో తుంగారి ఉని వాళ్ళ హే, అంతిమంలో విజయం మీకే వరిస్తుంది. కొయి కొయి గీతాసే వేదం కా మాన్ జాదా రక్తే హే. కొంత కొంతమంది గీత కన్నా వేదాలకు ఎక్కువ గౌరవాన్ని ఉంచుతారు. గీతోబి గీతా కా ప్రచార్ జాదా హే. అయితే బాబా అంటున్నారు కొంత కొంతమంది గీత యొక్క ప్రచారం జాదా ఎక్కువ చేస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు నేను వస్తాం సంఘం యుగంలో. శ్రీకృష్ణుని యొక్క చిత్రమే సత్యయుగానికి సంబంధించింది. 84 జన్మల తర్వాత రూపం మారిపోతుంది. జ్ఞానితో ఆత్మ ఎప్పుడైతే పరంపిత పరమాత్మ వచ్చి ఆత్మ జ్ఞానం ఇస్తారో అప్పుడే మీరు జ్ఞానితో ఆత్మగా అవ్వగలుగుతారు. పరంపిత పరమాత్మ ఈ జ్ఞాన సాగరం, వారి ద్వారా మీరు జ్ఞానితో ఆత్మగా అవుతున్నారు. బాకీ సభ భక్తితో ఆత్మ, మిగతా అందరూ భక్తితో ఆత్మ. బాబు కైతే
मुझे ज्ञानी तो आत्मा प्रिय लगते हैं। बाबा अंतनर नाको ज्ञानी तो आत्मा प्रिय मनसर। महिमा सारी गीता की है, महिमंता मत्तम गीतरे। ज्ञानी से ज्ञानी श्रेष्ठ है, ज्ञानी लगना ज्ञानी लो श्रेष्ठ मेरो। ज्ञान लोग को वेल्ला तो अब अन्य दिखाना, ज्ञाना ने प्रैक्टिकल का तेज्चे वाले श्रेष्ठ। ज्ञान ट्रांसफर को कहा जाए, ट्रांसफर कहा जाए, ट्रांसफर को वेल्ला तो वाले दी ध्यान मन अंटा। ये तो बाप से योग लगाना है। ट्रांसलोक వెళ్ళడం వల్ల ఎలాంటి పాపాలు కట్టుకోవడానికి జరగదు। యోగం ద్వారానే పాపాలు కట్టవుతాయి। అందుకే బాబాతో యోగాన్ని జోడించుకోవాలి। ధ్యానమే జానేసి కోయి బి ఫైదా నహీ। ధ్యానంలోకి వెళ్ళడం ద్వారా ఎలాంటి లాభం లేదు। బాప్ కహతే హై మనే రాజ్యం సికాయా తా శ్రీకృష్ణ కో యే ప్రలబ్ధ మైనే హి దితి। जरूर अगले जन्म में पुरुषार्थ किया होगा। सारी सूर्यवंशी दास्तानी ने मेरे द्वारा ही प्रारब्ध पाई है। दिलवाड़ा मंदिर का कंट्रास्ट भी ऐसे को जो पढ़ने से ही मनुष्य को जट तीर लग जाए। बाबा अंतना नीने भी राज्य का नेत्र चल। श्री कृष्ण प्रारब्ध ने नाथवारे ने कुंदे मुंद जन्म अंत पुरुषार्थम जिसमें మొత్తం సూర్యవంశి రాజధాని ద్వారా నా ద్వారానే ప్రారంభాన్ని పొందుతారు। రాజధానిలో ఉండే వాళ్ళందరూ దిల్వాడ మంత్రం చూడండి, దీని యొక్క కాంట్రాస్ట్ కూడా రాయండి। చదివే వాళ్ళు వెంటనే వాళ్ళకి బాణం తగలాలి ఈ దిల్వాడ మంత్రం యొక్క విలువ చదవడం అంటే। పాం కూడా నింపిస్తారు కదా అనంతమైన తండ్రి జ్ఞాన సాగరం, చాలా మధురమైన వారు మనకి రాజ్యంగా నేర్పిస్తున్నారు। ఆ సద్గురువు లేకుండా మొత్తం ఘోర అంధకారమే। ఎస్సే బాప్కి మహిమ కర్నే సే సిద్ధి మే లవ్ ఆయేగా బుద్ధి మే। బాబా అంట ఇలాంటి తల్లి యొక్క మహిమ చేత ద్వారా మన బుద్ధిలోకి ఆయన పైన ప్రేమ వస్తుంది। బాప్ సముఖాక జనం దే తప్తో లవ్ హోగానా, తండ్రి వచ్చి సముఖంగా మనకి జన్మనిచ్చాడు, అందుకే కదా ఆయన పైన ప్రేమ అనేది ఏర్పడుతుంది కదా। జన్మ దియా హే తబ్ తో లవ్ హువా హే, ఆయన మనకి జన్మనిచ్చారు కాబట్టి ఆయనతో మనకు ప్రేమ అనేది ఏర్పడింది। బాప్ కహనే సేహి స్వర్గ యాద్ ఆతా, తండ్రి అనటం ద్వారానే స్వర్గం యొక్క స్మృతి వస్తుంది। బాప్ స్వర్గ స్థాపన కర్తే హే, మరి తండ్రి స్వర్గం యొక్క స్థాపన చేస్తారు। హమ్ ఉన్సే వసలేరే, మనం వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం। విశ్వాస్ కరో యా నాగర్, నమ్మకం ఉంచుకోండి ఉంచుకోకపోండి। వేద కా బాప్ తో సభీ కా బాప్ హే ఉన్సే జరూర్ స్వర్గ వర్షం మిలేగా। అనంతమైన తండ్రి అందరి యొక్క తండ్రి, వారి నుండి తప్పకుండా వారసత్వం మనకి లభిస్తుంది స్వర్గం। బాప్ ఏ నయ్యి దునియాక రచయిత, మరి తండ్రి ఎవరు కొత్త ప్రపంచం యొక్క రచయిత, తో జరూర్ నయ్యి దునియాక వర్షదేగా, తప్పకుండా కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని ఇస్తారు। అచ్చా మిట్టే మిట్టే సిక్కిలాతే బచ్చం ప్రతి माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के नियम के साथ पहले पॉइंट, बाप का प्रिय बनने के लिए तंत्र की प्रियंगा अवटम कोसम बुद्धि में बुद्धि लो ज्ञान को धारण कर జ్ఞానాన్ని ధారణ చేసి జ్ఞానితో ఆత్మ బన్నాలి, జ్ఞానితో ఆత్మగా అవ్వాలి। తండ్రికి ప్రియంగా అవడం కోసం బుద్ధిని జ్ఞానాన్ని ధారణ చేసి జ్ఞానితో ఆత్మగా అవ్వాలి। బాప్ శ్రీ యోగ లగానా హే, తండ్రితో యోగాన్ని జోడించుకోవాలి। ధ్యానంకి ఆశ నహీ రఖతే హే, ధ్యానంలోకి వెళ్ళాలన్న ఆశ పెట్టుకోకూడదు। తండ్రికి ప్రియంగా అవటం కోసం బుద్ధిలో జ్ఞానాన్ని ధారణ చేసి జ్ఞానితో ఆత్మగా అవ్వాలి। తండ్రితో యోగాన్ని జోడించుకోవాలి। ధ్యానంలోకి వెళ్ళాలన్న ఆశ ఎప్పుడు ఉంచుకోకూడదు। సెకండ్ పాయింట్, మాతాకు ఆగే ఆగే రండి, ఇంకా నాకు బడానా, మాతలను ముందుంచి వారి పేరును పెంచాలి। అధారిటీ సే గీతా కా భగవాన్ కో సిద్ధి కన్నా హే, అధారిటీ
గీతా భగవంతుని యొక్క పేరుని ప్రసిద్ధి చేయాలి. బీస్ నాగూన్ కే జోర్ సే సర్వీస్ కో బడానా హై, 20 గోళ్ల జోర్తో అంత ప్రయత్నం చేసి సేవను పెంచాలి. వరదానం శ్రేష్ఠ జీవన్ కి స్మృతి ద్వారా విశాల్ స్టేజ్ పర్ విశేష పాట బజానే వాలే హీరో పాటదారి భవ. శ్రేష్ఠ జీవన్ కి స్మృతి ద్వారా, శ్రేష్ఠ జీవితం యొక్క స్మృతి ద్వారా, శ్రేష్ఠ జీవితం యొక్క స్మృతి ద్వారా విశాల స్టేజ్ పర్, విశాలమైనటువంటి స్టేజ్ పై విశేష పాత్రను ప్లే చేసేటటువంటి హీరో పాత్ర దానిగా కట్టు. శ్రేష్ఠ జీవితం యొక్క స్మృతి ద్వారా విశాలమైనటువంటి స్టేజ్ పై విశేషమైన పాత్రను అభినయించేటటువంటి హీరో పాత్ర దానిగా కట్టు. బ్రహ్మా బాప్నే ఆప్ బచ్చకు దివ్య జన్మ దేతే హి పవిత్ర భవ్ యోగి భవన వరదాన్ దియా. బ్రహ్మా బాబా తన పిల్లలకి దివ్య జన్మను ఇవ్వటంతోనే పవిత్ర భవ యోగి భవ అని వర్ధానాన్ని ఇచ్చారు. బ్రహ్మా బాబా తమ పిల్లలకి దివ్య జన్మను ఇవ్వటంతోనే పవిత్ర భవ యోగి భవ అని వర్ధానాన్ని ఇచ్చారు. జన్మతే హి బడి మా కే రూప్ మే పవిత్రత కా ప్యాసే పాన్నాకి, జన్మనివ్వటంతోనే తల్లి యొక్క రూపంలో పవిత్రత యొక్క ప్రేమతో పాలన చేశారు. జన్మతోనే తల్లి రూపంలో పవిత్రత యొక్క ప్రేమతో పాలన చేశారు. సదా ఖుషియుంగి జూలి మే జులై, సదా ఖుషి యొక్క ఊయల్లో ఉంపారు. సదా ఖుషి యొక్క ఊయల్లో ఉంపారు. సర్వగుణమూర్తి జ్ఞానము సుఖ శాంతి స్వరూప్ బన్నేకే హర్ రోజ్ లోరిది. సర్వగుణమూర్తిలాగా జ్ఞానమూర్తి సుఖ శాంతి స్వరూపంగా అయ్యేందుకు ప్రతిరోజు కథను వినిపించారు. సర్వగుణమూర్తి జ్ఞానమూర్తి సుఖ శాంతి స్వరూపంగా అయ్యేటటువంటి ప్రతిరోజు కథలను వినిపించారు. ఐసే మాత్ పితాకే శ్రేష్ఠ బచ్చే బ్రహ్మ కుమార్ కుమారి హై, ఇటువంటి తల్లి తండ్రి యొక్క శ్రేష్టమైనటువంటి పిల్లలు బ్రహ్మ కుమార్ కుమారి. ఇటువంటి తల్లి తండ్రి యొక్క శ్రేష్టమైనటువంటి పిల్లలు బ్రహ్మ కుమార్ కుమారి. ఈ జీవన్కి మహత్వకు స్మృతి మేర ఈ జీవితం యొక్క గొప్పతనాన్ని స్మృతిలో ఉంచుకొని విశ్వకి విశాల స్టేజ్ పై, విశ్వం అనే విశాలమైన స్టేజ్ పై విశేష పాత్ర, విశేషమైన పాత్రను హీరో పాత్రను ప్లే చేయండి. ఈ జీవితం యొక్క మహత్వాన్ని స్మృతిలో ఉంచుకొని విశ్వం యొక్క విశాలమైన స్టేజ్ పై విశేషమైన పాత్రను హీరో పాత్రను ప్లే చేయండి, అభినయించండి. స్లోగన్ బిందు శబ్ద కే మహత్వ కో జాన్, బిందు బన్ బిందు బాప్ కో యాద్ కర్నా హి యోగి బన్నా హై. బిందు శబ్ద కే మహత్వ కో జాన్, బిందువు అన్న శబ్దం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, బిందువు అన్న శబ్దం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని బిందువుగా అయి బిందువైనటువంటి తండ్రిని స్మృతి చేయటమే యోగిగా అవ్వటము. బిందువుగా అయి బిందువైనటువంటి తండ్రిని స్మృతి చేయటమే యోగిగా అవ్వటము. మాతేశ్వరిజీక అన్మోల్ మహావాద్ మమ్మ చెప్పినటువంటి విషయము, పేలే పేలే ఏ జాన్న జరూరీ హెకి అప్నా అసలీ లక్ష్య క్యా హై, వో భీ అచ్చి తరహ్సే బుద్ధి మే ధారణ కర్నా హై తభీ పూర్ణ రీతిసే उसे लक्ष्य में उपस्थित हो सकेंगे. अपना असली लक्ष्य है मैं आत्मा, उस परमात्मा की संतान, असल में कर्मातीत हूँ
फिर अपने आप को भूलने से कर्म बंधन में आ गए, और फिर से वो याद आने से इस ईश्वरी योग में रहने से अपने किए हुए विकर्म विनाश कर रहे हैं। मोटमोद ఇది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నా లక్ష్యం ఏంటి, ఇది మంచి రీతిగా బుద్ధుల ధారణ చేయాలి, అప్పుడే పూర్ణ రీతితో ఆ లక్ష్యాన్ని ఉపస్థితులుగా ఉండగలరు. మీ యొక్క అసలైనటువంటి లక్ష్యం ఏంటంటే నేను ఆత్మ, పరమాత్మని యొక్క సంతానాన్ని, నేను కర్మాతీతుడి. ఎప్పుడైతే ఇది మర్చిపోవటంతో కర్మ బంధనంలో చేస్తాం, మరణ ఇప్పుడు ఈ స్మృతి రావటంతో, నేను ఈశ్వరునితో యోగం జోడించుకొని ఉండటంతో నేను చేసినటువంటి వికర్మాల వినాశనం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మీ యొక్క లక్ష్యం అయింది కదా నేను పరమాత్ముని యొక్క సంతానాన్ని, బాకి కోయి అప్నే కో హంస దేవత సమస్య ఉస్ లక్ష్యం స్థితి రహేంగేతో ఫిర్ జో పరమాత్మ కి శక్తి హై వో మిల్ నహీ సకేగి. తే బాబా అన్న తమను తాము నేను దేవతలను అర్థం చేసుకుని అదే లక్ష్యంలో స్థితిలో ఉంటే పరమాత్మని యొక్క శక్తి మీకు లభించదు. ఆత్మ అనుకోవటం ద్వారానే పరమాత్మని యొక్క శక్తి లభిస్తుంది అంటున్నారు బాబా. నా తుమార వికర్మ వినాశకుంది, పరమాత్మని యొక్క శక్తి లభించకపోతే వికర్మల యొక్క వినాశనం కూడా జరగదు. అవి ఏతో అప్నేకు ఫుల్ జ్ఞాన హై మై ఆత్మ పరమాత్మకి సంతాన్ कर्मातीत हो, भविष्य में जाकर जीवन मुक्ति देवी देवता पद पाएंगे, इस लक्ष्य में रहने से वो ताकत मिल जाती है. ते बाबा अंटुन्नारु इप्पुडैते मीकु फुल ज्ञानम उंदि, नेनु आत्मनु परमात्मनि योक्क संतानानि कर्मातीतुडिगे भविष्यत्तुलो वेळ्ळि जीवन मुक्ति देवी देवता पदवि पोंदुतारु. ई लक्ष्यं उंचुकोवडं द्वाराने आ शक्ति अनेदि लभिस्तुंदि. ఇప్పుడు ఎవరైతే మనుషులు కోరుకుంటున్నారు మాకు సుఖము శాంతి పవిత్రత కావాలని, అవన్నీ ఇప్పుడు పూర్తిగా యోగం కుదిరితే అప్పుడు ప్రాప్తి అవుతాయి. బాకీ దేవతా పత్తు భవిష్య ప్రారంభ, ఇంకా మిగతా దేవతా పదం అంటారా అది మన భవిష్యత్తు యొక్క ప్రారంభం. అప్నా పురుషార్థం అలాగే, అవర్ అప్ని ప్రారంభి అలాగే, మన పురుషార్థం వేరు మన యొక్క ప్రారంభం కూడా వేరు. తో ఈ లక్ష్యం అలాగే అలాగే ఈ లక్ష్యం కూడా వేరు. అప్నేకు ఇస్ లక్ష్యమే నహి రహనా హై కి మాయ పవిత్ర ఆత్మ ఆఖరిం పరమాత్మ బన్ జాఉంగా నహి. ఎప్పుడు కూడా ఈ లక్ష్యం పెట్టుకోకండి, నేను ఆత్మను పవిత్ర ఆత్మను చివరికి పరమాత్ముడిగా అయిపోతాను లేదు, పరంతు హంకో పరమాత్మకి సాత్ యోగ్ లగాయ పవిత్ర ఆత్మ బన్నా, కానీ పరమాత్ముడితో యోగాన్ని జోడించుకుంటూ జోడించుకుంటూ పవిత్ర ఆత్మగా అవ్వాలి. అలాగే ఆత్మకు పోయి పరమాత్మ నహి బన్నా, అంతేగాని ఆత్మ ఏది పరమాత్మగా అవ్వటం అనేది లేదు. రెండో పాయింట్ చెప్తున్నారు మామ, ఇస్ అవినాశి ఈశ్వరీయ జ్ఞాన పర్ అనేక రామ్ నామ్ ధరే గయ హై. కొయి జ్ఞాన కో అమృత్ భీ కహతే హై, కొయి జ్ఞాన కో అంజన్ భీ కహతే హై. గురు నానక్ నే కహా జ్ఞాన అంజన్ గురు దియా, కొయి నే ఫిర్ జ్ఞాన వర్షా భీ కహా హై, క్యూంకి ఇస్ జ్ఞాన సే హి సారీ సృష్టి సబ్జ్ బన్ జాతే హై. ఈ అవినాశి ఈశ్వరీయ జ్ఞానానికి అనేక పేర్లు పెట్టారు. కొందరు ఈ జ్ఞానాన్ని అమృతం అని అంటారు, కొందరు ఈ జ్ఞానాన్ని అంజనమని అంటారు. గురునాథ్ కూడా అన్నారు జ్ఞాన అంజనాన్ని గురువు ఇచ్చాడు, తర్వాత జ్ఞాన వర్షం అని కూడా చెప్తారు. ఎందుకంటే ఈ జ్ఞానం ద్వారానే మొత్తం సృష్టి పచ్చదనంగా అవుతుంది. జోబి తమో ప్రధాన మనుష్యే ఓ సత్వగుణి మనుష్య పంచాటే, తమో ప్రధానులైన మనుషులు సత్వగుణి మనుషులుగా అవుతారు ఈ జ్ఞానంతో. జ్ఞాన అంజనసే అంధ్యారం విచ్చాతే, అలాగే ఈ జ్ఞాన అంజనంతో అంధకారం అనేది సమాప్తం అవుతుంది. ఇసి హీ జ్ఞానకు ఫిర్ అమృత భీ కహతే హై, జిస్సే జో మనుష్య పాంచ్ వికారం కి అగ్ని మే జల్ రహే హై, ఇస్సే ఠండే హో జాతే హై. బాబా అంటున్నారు ఇదే జ్ఞానం అమృతం అని కూడా అంటారు. దీని ద్వారా మనిషి యొక్క ఐదు వికారాలు కూడా అగ్నిలో మాడిపోతాయి, తగలబడిపోతాయి, తద్వారా శాంతం చల్లబడతారు. దేఖో గీతామే పరమాత్మ సాఫ్ కహతే హై కామేషు క్రోధేషు ఉస్మే భీ పహలా ముఖ్య హై కామ్, జో హే పాంచ్ వికారం కా ముఖ్య బీజ హై.
గీతలో కూడా పరమాత్మ సాఫ్ట్ గా అన్నారు, క్లియర్ గా, కామేశు క్రోధేశు అందులో మొదటిది ముఖ్యమైనది కామ వికారం. ఐదు వికారాలకు ముఖ్యమైన బేసం అదే బేసం ఉన్నేసే మీరు క్రోధులు అహంకారం ఆది జాత్ పైదా అవుతాయి. బీజం వల్లనే క్రోధం లోభం మోహం అహంకారం ఇవన్నిటి యొక్క వృక్షం పెరుగుతుంది. దీని ద్వారా మనుషుల యొక్క బుద్ధి ప్రస్తుతమవుతుంది. ఇప్పుడు బుద్ధిలో జ్ఞానం యొక్క ధారణ జరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం యొక్క ధారణ పూర్తిగా బుద్ధిలోకి వచ్చినట్లయితే అప్పుడు ఈ వికారాల యొక్క బీజం సమాప్తమవుతుంది అని అంటున్నారు మామ. బాకీ సన్యాసి యొక్క సమస్తే వికారుక వశ కర్ణ పడి కట్టం బాధ్య. సన్యాసులు ఏమనుకుంటారంటే వికారాన్ని వశం చేసుకోవడం చాలా కఠినమైనటువంటి విషయం అని. ఆ జ్ఞానంతో సన్యాసమే, ఇప్పుడైతే జ్ఞానం సన్యాసంలో కూడా లేదు. ఓ ఐసే శిక్ష దేవే కైసే, ఇటువంటి శిక్షను వాళ్ళు ఎలా ఇవ్వగలరు చెప్పండి. సిర్ఫ్ ఏసే కంటే హెక్కి మర్యాదమే రావు, కేవలం అందరు మర్యాదల్లో ఉండండి అని. పరంతు అసలు మర్యాద కౌన్స్ ఇదే, అసలైనటువంటి మర్యాద ఏంటి చెప్పండి. ఓ మర్యాదతో ఆజకల్ టూట్ గయి హే కహా ఓ శత్రుగుణి త్రతో త్రేతాగుణి దేవి దేవతాముకి మర్యాద జో గృహస్థ మర్యాద కైసే నీవి కరే ప్రభుత్వ రైతే. అంటే బాబా అంటున్నారు వాళ్ళకి ఎవరో నోడుతూ అంటారు మర్యాదల్లో ఉంటారు, కానీ అసలైన మర్యాద ఏంటి? ఆ మర్యాద ఈ రోజుల్లో అయితే లేదు. ఎక్కడ ఎక్కడ సత్వగుణి త్రేతాయుగి సత్యయుగి దైవీ దేవతల యొక్క మర్యాద గృహస్థంలో ఉంటూ ఎలా నిర్వీకారి ప్రవృత్తి మార్గంలో ఉండేవారు. అప్పుడు సత్య మర్యాద కా, ఇప్పుడు ఆ సత్యమైనటువంటి మర్యాద ఎక్కడ ఉంది చెప్పండి. ఆజకల్తో ఉల్టి వికారి మర్యాద పాలన కర్రయ్యి, ఈ రోజుల్లో అయితే వికారి మర్యాదని పాలన చేస్తున్నారు, ఒకరికొకరు అలాంటివి నేర్పించుకుంటున్నారు. ఈ మర్యాద మేచండి, ఆ మర్యాదల్లో నడవండి అని చెప్తున్నారు. మనిషిగా పెహలా క్యా ఫర్జ్ హై వత్త కోయి నహీ జాంతా బస్ ఇతని హీ ప్రచార్ కర్తే కి మర్యాద మే రహో. అగర్ ఇతనా భీ నహీ జాంతే కి మనిషికి పెహలి మర్యాద కౌన్సి హై. బాబా అంటున్నారు మనుషుల యొక్క మొట్టమొదటి బాధ్యత ఏంటంటే అది ఎవరికి తెలియదు. కేవలం ఏదో ప్రచారం చేస్తూ ఉంటారు, మర్యాదల్లో ఉండండి మర్యాదల్లో నడవండి. ఒకవేళ ఈ మాత్రము తెలియకపోయినట్లయితే మనుషుల యొక్క మొట్టమొదటి మర్యాద ఏంటి? మనుష్యకి పెళ్లి మర్యాద నిర్వీకారి పదం. అయితే మనుషుల యొక్క మొట్టమొదటి మర్యాద ఏంటంటే నిర్వీకారిగా అవ్వటం. అగర్ కోయిస్తే ఇసా పూచా జాయే తుమ్ ఇస్ మర్యాద మీరు అయితే హో, మీరు ఎవరినైనా అడగండి మీరు ఈ మర్యాదల్లో ఉంటున్నారా అని. ఏదైతే ఆజకల్ ఈ కలియుగ సృష్టి మీద నిర్వికారి ఉండే గిమ్మత్ వాళ్ళు అంటారు. ఈ రోజుల్లో ఈ వికారి కలియుగ సృష్టిలో నిర్వికారిగా అయ్యేటటువంటి ధైర్యం లేదు. ఆ బుక్స్ కెనాటి మర్యాద మీద ఇప్పుడు నోటుతో అంటారు మర్యాదల్లో ఉండండి నిర్వీకారి పను ఇస్సేతో పోయి నిర్వీకారి పన్న ఇస్తే నిర్వీకారిగా అవ్వండి. దీని ద్వారా ఎవరు నిర్వీకారిగా అవ్వలేరు. నిర్వీకారి బండి కలియే పెళ్లి స్నాన్ తల్వార్ సింగ్ ఇన్ పాంచ్ వికారం కో బీచ్కో కథం కన్నా తభీ వికర్మ బస్సు సకి. నిర్వీకారిగా అవ్వటం కోసం మొదట ఈ జ్ఞాన ఖడ్గం ద్వారానే ఈ ఐదు వికారాల యొక్క బీజాన్ని సమాప్తం చేయాలి, అప్పుడే వికర్మలు వశమవుతాయి అంటున్నారు మామ. నిర్వీకారిగా అవటం కోసం మొదట ఈ జ్ఞానం అనే ఖడ్గంతో ఈ ఐదు వికారాల యొక్క బీజాన్ని సమాప్తం చేసినప్పుడే వికర్మలు వశమవుతాయి అంటున్నారు మామ. ఓం శాంతి. బాబా ఈరోజు గీత కోసం చెప్తున్నా. గీత నిరాకారుని యొక్క సలహా ఇచ్చేటటువంటి శాస్త్రం, సాకారుని సలహా కాదు, శ్రీకృష్ణుడు సీతా భగవంతుడు కాదు. ఇది నిరూపించాలి మంచి పిల్లలు తెలివైన పిల్లలు అంటున్నాం బాబా. 21 గోల్డ్ కోర్సెస్ అంత ప్రయత్నం చెయ్యండి. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు, పరమపిత పరమాత్మ. అందులో ఉచ్చరించినటువంటి ప్రతి విషయం గురించి మీరు నిరూపించి చెబితే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది పరమాత్ముడు శివుడు గీతా భగవంతుడు. అది ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు అర్థం చేయించగలరు అనుకుంటున్నాను. మా అమ్మ కూడా మంచి విషయాన్ని అర్థం చేయించు. ఓం శాంతి.
बाबा जिगर में तेरा प्यार, दिल में है तेरी याद बाबा जिगर में तेरा प्यार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार, दिल में है तेरी याद बाबा जिगर में तेरा प्यार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। पदम सौभाग्यशाली तुमने हमें बनाया, नव जीवन दे करके तुमने दिल में हमें बिठाया, पद्म पदम सौभाग्यशाली तुमने हमें बनाया, नव जीवन दे करके तुमने दिल में हमें बिठाया। अब तो ये जीवन है बाबा तुझ पर ही बलिहार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार, तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तीनों जहां की खुशियों का मिल गया मुझे खजाना, तुमने हमें सिखलाया बाबा सबसे गुण अपनाना, तीनों जहां की खुशियों को मिल गया मुझे खजाना, तुमने हमें सिखलाया बाबा सबसे गुण अपनाना। ये आंखें करती है बाबा हर पल तेरा दीदार, ये आँखें